지금 넥스트 그룹 부분만 열고 FC 버튼에서 바로 FC 버튼에서 바로 샘판을 넣어보시죠. చాలా ఉన్నాయి అన్ని చెప్పడంతో ఒక పాయింట్ చెప్తాను. ఏదైనా మీ నడుమునకు సత్యమును దాటి కట్టుకోండి. సత్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ట్రూత్? సత్యం అంటే ఏంటంటే దేవుడు మనకిచ్చిన దేవుని వాక్యం మొత్తాన్ని అంగీకరించాలి. ఫస్ట్ స్టెప్. రెండవది, ఆ వాక్యాన్ని దేవుడు ఏ రకంగా వ్యాఖ్యానించబడాలని ఉద్దేశించడో ఆ రకంగా మాత్రమే వ్యాఖ్యానించాలి. మనము మనది తెలివి, మన జ్ఞానము, మన చదువు, మన పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. దేవుడు ఒకవేళ ఆయనే ప్రభు యేసుక్రీస్తు ఇక్కడ నిలబడి ఎట్లా చెప్తాడో అట్లానే ఎగ్జాక్ట్గా మనం వ్యాఖ్యానించగలిగితే అది దట్స్ కాల్డ్ ట్రూత్. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఎంటైర్ బాడీ ఆఫ్ ట్రూత్. మనలో చాలామంది ఎక్స్పర్ట్స్ ఏంటంటే కొన్ని మనకు నచ్చిన భాగాలు ఏర్కొంటాం, దేవుని వాక్యంలో నచ్చిన భాగాలు, మనల్ని ఖండించే భాగాలు, లేదా మనల్ని విమర్శించే భాగాలు. We don't like to hear from anybody's mouth. అది కాదు, మొత్తం అంగీకరించాలి. దేవుడు వ్యాఖ్యానించమన్నట్టు అట్లానే వ్యాఖ్యానించాలి. సరే, ఈ ట్రూత్ని నడుమునకు కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అది నడుమునకు బలం ఇస్తుంది. బలం ఇచ్చినప్పుడు నిలవబడుటకు శక్తివంతులవుతారు. బాక్సింగ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ యొక్క ప్రత్యర్థి ముఖం మీద కొట్టినా ఎక్కడైనా కొట్టినా ఇతడు నిలవబడాలి. పొరపాటున కాలు జారి లేకపోతే నిలవబడలేక పడిపోయారంటే ఇంకా కొన్ని సెకండ్స్లో ఓడిపోయాడు. హీ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ దేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, విన్నింగ్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. హీ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్. ఆ నిలబడాలంటే సత్యం అందుకు ప్రధాన సన్నివేశంలో మనం సత్యాన్ని అంతగా గట్టిగా చెప్తాం. నిలవబడతాం, పడిపోము. ఎక్కువసేపు నిలబడతాం, పడిపోతే ఓడిపోతాం. కానీ శత్రువుని ఎదిర్పించాలంటే దేవుడు మనకు సత్యమును ఒక ఆయుధంగా ఇచ్చాడు. యుద్ధంలో దాన్ని ఉపయోగిస్తాం. అది ఆ యొక్క ప్రభు బొమ్మ. అంతకుమించి ఎక్కువ చేపలు ఎందుకంటే చాలా ఉన్నాయి. తర్వాత మనం తూర్పు గుమ్మానికి వస్తాం. తూర్పు గుమ్మానికి వచ్చినప్పుడు అది ప్రభు యొక్క రాకడను సూచిస్తాం. ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన త్వరలో రాబోతున్నాను. నేను చాలా కాలం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సంస్థపడుతున్నాను. నేను జ్ఞానవంతులు కాకపోవచ్చు, నేను చాలా కాలం తర్వాత నేర్చుకుంటున్నాను. ఆల్వేస్ వేణించేది నేను ప్రభు రాకడ కొరకు నిజంగా ఎదురుచూస్తున్నానా లేదా చూస్తున్నానని నేను చెప్పుకుంటున్నాను. బట్ దానికి రుజువు ఏంటి? వాట్ ఈస్ ద ప్రూఫ్? ఇస్ దర్ ఎ చెక్ పాయింట్? నేను నిజంగా నన్ను నేను మోసం చేసుకుంటున్నానా లేకపోతే నిజంగా నేను చేసేది కరెక్టా అని చాలా సంవత్సరాల తర్వాత సమాధానం నాకు వచ్చింది. ఆ సమాధానాన్ని మీకు పంపుతున్నాను. ప్రభు రాకడ గురించి మూడు రకాలుగా మీరు ప్రశ్నిస్తానని చెప్పి, ఒకటి ప్రభు రాకడ గురించిన జ్ఞానం కలిగి ఉండొచ్చు, నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడొచ్చు, బెటర్ దాన్ నోయింగ్ ఇట్. నెంబర్ త్రీ, ప్రభు రాకడను ప్రేమించుతో రెండవది పౌరు కుమారి గ్రంథం రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఇంగ్లీష్ లో తన ప్రత్యక్షను ప్రేమించే వారిని బెటర్ అండర్స్టాండింగ్.
ఆయన రాకడను ప్రేమించుట ఏంటి, వాట్ ఇస్ ద రుజువు? అంటే ఒక సింపుల్ టెస్ట్ చెప్తున్నాను, ఆ టెస్ట్ పాస్ అయితే మీరు ఆయన రాకడను ప్రేమిస్తున్నారా, లేకపోతే మనల్ని మనం సంరక్షించుకోవడం. బైబిల్లో రాయబడిన రెండవ పత్రికలన్నీ రెండవ రాకడ గురించి రాయబడ్డాయి. మొదటి పత్రికలేమో ఆ సంఘము ఏర్పడిన అపోస్తుల కాలంలో మొదటి భాగాన్ని సూచిస్తే, రెండవ పత్రికలన్నీ ఆ సంఘ చరిత్ర అంతిమ భాగం, అంటే మనం ఉన్న సమయం లేక ప్రభు రాకడకు సమీపం ఉన్న వారి సమయాన్ని సూచిస్తూ ఉంది. మీరు రెండవ పత్రికలు కనుక మీ జీవితంలో నిజమైతే మీరు రాకడను ప్రేమిస్తూ ఉన్నారు. ఉదాహరణకి రెండవ కొరింథీ పత్రికలో మనకు అప్పగించబడిన పరిచర్య మహిమకరమైన పరిచర్య. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క మందిరములో ఏది చేసినా సరే అది మహిమకరమైనది. ఇక్కడ వాక్యం చెప్పడం మహిమకరమైనదే, భోజనం పంచిపెట్టడం మహిమకరమైనదే, కుర్చీలైన మహిమకరమైనదే, బల సాధనం మహిమకరమైనదే, కానీ అవి లోకస్తుల దృష్టిలో మహిమకరమైనవి కావు. ఇక్కడ నిలబడినోడు గ్రేటు, ప్రపంచంలో అందరి ముందు నిలబడినోడు గ్రేటు. తెలంగాణ పనిచేసేవాళ్ళు వాటి ఇన్ఫీరియర్, దట్స్ వాట్ ద వరల్డ్ సేస్, బట్ బైబిల్ డజంట్ సే. మహిమకరమైన ఈ పరిచర్యకు నువ్వు సహాయం చేసినప్పుడు అది మహిమకరమైనది. If you are involved in that, you are truly loving the second coming of the Lord. Everything in this house is glorious. మేము హైదరాబాద్ పెట్టిస్తాం అసెంబ్లీలో ఉన్నప్పుడు మేము ఉన్న స్థలం నుండి అక్కడికి వెళ్ళాలంటే 2 hours బస్సులో పెట్టారు. ఆ 2 గంటలు వెళ్ళి ఆరాధన అయిపోయిన తర్వాత మరి ప్రభు జ్ఞాపకం చేసుకొని 1 గంట అయిపోయిన తర్వాత తిరిగి అనిపించబడి 4 o'clock అయిపోయింది. సో సంఘ పెద్దలు ఏమన్నారంటే పాపం దూరం నుండి వస్తున్నారు, వీళ్ళకు మాత్రమే కనీసం భోజనం పెడదాం, మిగిలిన వాళ్ళు దగ్గర వాళ్ళు వెళ్ళిపోతారు, దూరం నుండి వచ్చిన భోజనం పెడదాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే భోజనాలు ఏర్పడి మేము మా బ్రదర్స్ అందరం కూర్చొని ఏమన్నా కూర్చొని తినారు. ఏంటంటే ఫుడ్ అన్నం పప్పు అంతే, మహా అయితే లక్షరీ అయితే కొన్ని దోసకాయలు వేసేవాళ్ళు పప్పులో లక్షరీ. సరే తిన్న మొదలేసేవాళ్ళం, ఫస్ట్ ముద్ద తిని ఒకళ్ళొకళ్ళు మొహాలు చూసుకున్నవాళ్ళు. చూసుకొని ఏమనేవాళ్ళు అంటే మన ఇంట్లో ఇన్నిసార్లు పప్పు తింటాము, ఇంత రుచికరమైన పప్పు ఎప్పుడు తింటాము, వాట్ ఈస్ ద సీక్రెట్? సరే ఇక మాలో కన్క్లూషన్కి వచ్చేవాళ్ళు ఏంటంటే, అరే ఇది ఇందులో రుచి ఎందుకు వచ్చిందంటే ఇది గుడి పప్పు, ఇంటి పప్పు కాదు ఇది అని మేము నిర్ధారించాలి. అంటే దేవుని మందిరంలో ఏది తిన్నా కూడా అది చాలా మధురంగా ఉంటుంది, ఎందుకంటే అది నీవు తినడంలో ఉన్న ఆనందం కాదు, అందులో ఉన్న రుచి కాదు. తోటి విశ్వాసులతో కలిసి కూర్చొని వారు ప్రభువులకు చెందినవారు, ఆ వాతావరణంలో కూర్చొని వారితోనే హృదయాలు కలిపి ఆ చల్లని వాతావరణము ప్రేమ గల వాతావరణంలో పచ్చడి తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. దేవుని మందిరంలో ఏది చేసినా కదా ఇట్స్ గ్లోరియస్ కాబట్టి ప్రభు రాకండి. సో మొదటి రెండవ కొరింథీ పత్రిక మహిమకరమైన పరిచర్య, రెండవ తిమోతిలో మనకు అప్పగించబడిన పరిచర్య సుబోధను, నమ్మకమైన మనుషులు. గాడ్ ఈస్ నాట్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ పీపుల్. మీరు ఐటీలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఐటీ ఈస్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ పీపుల్, ఐటీ ఈస్ లుకింగ్ ఫర్ స్కిల్ఫుల్ పీపుల్, దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ పీపుల్. బట్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ ఫెయిత్ఫుల్. నమ్మకమైన మనుషులకు తిమోతి, నేను నీకు అప్పగించే ఈ మంచి పరిచర్య, మంచి పదార్థము పరిశుద్ధాత్మ ద్వారా కాపాడి నమ్మకమైన మనుషులకు అప్పగించు. If you are zealous about the truth in the house of God, you are truly loving the second coming of the Lord. That's a proof. మీ జీవితంలో ఏంటయా ముఖ్యమైనవి అని ఎవరు అడిగితే, మా జీవితంలో రెండవ ఉన్నాయి సార్ మా ముఖ్యమైనది దేవుని ఇల్లు, మా ఇల్లు అంటే నథింగ్ ఎల్స్. నా ఆఫీస్ కాదు, నా ఉద్యోగం కాదు. అక్కడ మొదట దీర్ఘమాకాండ ప్రారంభంలో వారందరూ దేవుని కొరకు, ఆ వారందరూ ఫరో కొరకు రాజభవనాలు కడుతున్నారు, అనేక నగరాలు నిర్మిస్తూ ఉన్నారు. నేను ఎప్పుడైనా సరే యూరోప్ రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఆ ఇంటెల్ బిల్డింగ్ చూసి, సిస్కో బిల్డింగ్ చూసి, లేకపోతే మైక్రోసాఫ్ట్ లేకపోతే ఆరాకిల్ బిల్డింగ్, అవన్నీ చూసి ఇక్కడ ద మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ వర్క్ హియర్, ద మోస్ట్ స్కిల్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ విల్ కమ్ హియర్, బట్ దే ఆర్ బిల్డింగ్ ద వరల్డ్. వారు ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు, ఆ ప్రపంచాన్ని దేవుడు ఒక దినాన్ని నాశనం చేయబోతారు. దెన్ ఐ గో ఫార్వర్డ్, ముందుకు వెళ్ళి 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 ఇబ్లూలో ఉన్న ఒక చిన్న స్థానిక సంఘానికి వచ్చి అక్కడ ఉన్నప్పుడు మై హార్ట్ డిలైట్స్. ఐ హావ్ సీన్ సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్
corporations or corporates in the world, but ee chinna sangham vachabatti edhuku na hrudayam sapachisante, these people are building the eternal things. These people are building with the glorious things. ఇక్కడ దేవుని మందిరము నిర్మాణము, ఆయన గృహ నిర్మాణము, ఆయన దేహ నిర్మాణము, ఇది ఇది ఎంతో మహిమకరమైనది, ఇది శాశ్వతమైనది. దిస్ ఇస్ ద ప్లేస్ ఐ లైక్ టు ఇన్వెస్ట్ మై టైం, దిస్ ఇస్ ద ప్లేస్ ఐ లైక్ టు ఇన్వెస్ట్ మై హార్ట్ అండ్ అటెన్షన్. ఇక్కడ వారు ఫరోకి నిర్మిస్తూ ఉన్న నిర్గమ కాండం ప్రారంభంలో, నిర్గమ కాండం చివరికి వచ్చేవాడికి ఒకే గృహాన్ని నిర్మిస్తారు, అందరు కలిసి వచ్చారు, ప్రత్యక్ష గుడారం నిర్మిస్తున్నారు, అది దేవుని మందిరము, మహిమకరమైన మందిరము. వాట్ ఎ డిలైట్ఫుల్ థింగ్. ఇఫ్ యూ కెన్ సే ఐ హావ్ ఓన్లీ టూ హౌసెస్ ఇన్ మై వరల్డ్, నా జీవితంలో మొట్టమొదటి ఇల్లు నా దేవుని ఇల్లు, దోమలో మరియు తర్వాత నా భౌతికమైన ఇల్లు నా భార్య నా పిల్లలు, ఈ రెండు తప్ప నాకు ఇంకా జీవితంలో తప్ప ఆశ లేదు. I don't want to be distracted, I don't want to invest in any institution, I don't want to invest in a charity work, all these things. That this two are enough for me, they will occupy my life until today. Mananto thinks about it. Rendova mari rendova yohanlo tappudu bodhakulu nunchadu, if you can confront the false teaching, you are actually truly loving the second coming of the Lord. Nenu cheppanu chaala tappudu bodhulu ayina raakalu gurinchi unnayi, you should be able to stand up for that. కాబట్టి ఈ రెండవ పత్రికలన్నీ మీరు చదువుకోండి, రెండవ పేతురు పత్రిక, మరి ఇంకా అట్లా ఏదైతే రెండు అని ఉన్నాయో అవన్నీ చదువుకుంటే అందులో ఉన్న సారాంశాన్ని మీరు కనుక